దేవరా థియేటర్లోకి వచ్చేసింది. 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా వచ్చిన ఎన్టీఆర్ హిట్ కొట్టాడా? కొరటాల కథలో బలమెంత? టాలీవుడ్లో అడుగుపెట్టిన జాన్వీకి ఎన్ని మార్కులు? సైఫ్ క్యారెక్టర్ ఎలా ఉంది? అసలు దేవర చూసిన ప్రేక్షకుల రియాక్షన్ ఏంటి? RRR మూవీతో అంతర్జాతీయ స్థాయిలో మారుమోగింది ఎన్టీఆర్ పేరు. ఆ మూవీ వచ్చిన 2 ఏళ్లకి సోలో హీరోగా 6 ఏళ్లకు దేవరతో దిగాడు తారక్. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవరతో జాన్వీ కపూర్ సైఫ్ నేరుగా టాలీవుడ్లో అడుగుపెట్టారు. ఇంతకీ మూవీ ఎలా ఉంది? కథేంటి అంటే, ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లోని రత్నగిరి ప్రాంతంలో ఎర్ర సముద్రంలో 4 గ్రామాలు ఉంటాయి. మురుగుగా నటించిన మురళీ శర్మ అండర్లో పనిచేస్తూ ఉంటారు. కార్గో షిప్పుల్లో వచ్చిన సరుకును కోస్ట్ గార్డుల కన్నుగప్పి ఒడ్డుకి చేరుస్తారు. అందులో ఏముందో ఎవ్వరికీ తెలియదు. కానీ అక్రమంగా తాము తీసుకువచ్చిన సరుకు వల్ల ఓ వ్యక్తి ప్రాణం పోవటంతో దేవర ఇకపై ఆ పని చేసేదే లేదు అని చెబుతాడు. దేవర మాటకి తిరగలేకపోవటంతో బైరా కూడా ఏమీ మాట్లాడదు. కానీ ఆ తర్వాత దేవరని చంపేందుకే ప్లాన్ చేస్తాడు. అప్పుడే దేవర మాయమవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సముద్రం ఎందుకు ఏర్పెక్కింది? దేవర కొడుకు వరా ఎందుకు భయం భయంగా తిరుగుతాడు? శ్రీకాంత్ కుమార్తెగా నటించిన జాన్వీ క్యారెక్టర్ ఏంటి అన్నదే మూవీ స్టోరీ. ఎలాంటి భావోద్వేగాన్నైనా అద్భుతంగా పండించే ఎన్టీఆర్తో ఇప్పటికే జనతా గ్యారేజ్ లాంటి హిట్ సినిమా తీశాడు కొరటాల. అందుకే దేవరపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను అందుకునే స్థాయిలో మూవీ ఉందా అంటే అవును అని స్ట్రాంగ్గా చెప్పలేం. దేవర వరా క్యారెక్టర్స్లో తారక్ చెలరేగిపోయాడు. సాంగ్స్ మైనస్ అయినా అనిరుద్ధ్ బీజియం అద్భుతంగా ఉంది. జాన్వీ కపూర్ ఉందంటే ఉంది అంతే. సైఫ్ కొంతవరకు పర్వాలేదు. మురళీ శర్మ, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ వీళ్ళంతా తమ క్యారెక్టర్స్కి న్యాయం చేశారు. మరేంటి పరిస్థితి అంటే, సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రేక్షకులని ఆసక్తిగా కూర్చోబెట్టే కొరటాల మార్క్ దేవరలో ఎక్కడా కనిపించదు. మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్లో ఓ ఐడియాలజీ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్లు, హీరో ఎలివేషన్ అద్దిరిపోతుంది. దేవరలోనూ ఓ ఐడియాలజీ ఉంది. కానీ ఏమాత్రం కొత్తదనం లేదు. ఎక్కడా కొరటాల మార్క్ కనిపించదు. క్లైమాక్స్ ట్విస్ట్ విషయంలోనూ ప్రేక్షకులకి నిరాశే మిగిల్చాడు కొరటాల. సినిమాకి ప్లస్లు ఏమైనా ఉన్నాయంటే, ఫస్ట్ ఎన్టీఆర్ నటన అనే చెప్పుకోవాలి. స్టార్ హీరోగా ప్రేక్షకులు తన నుంచి ఏం ఆశిస్తారో అవన్నీ ఇచ్చాడు యంగ్ టైగర్. యాక్షన్ సీన్స్ నటనలో అద్దరగొట్టేశాడు. 2 ప్లస్ పాయింట్ అనిరుద్ధ్ నేపథ్య సంగీతం. 3 ప్లస్ పాయింట్ రత్నవేలు ఛాయాగ్రహణం. యాక్షన్ సీన్స్ని రత్నవేలు తీసిన విధానం వహువా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు అద్భుతం. ఓవరాల్గా తారక్ నటన కోసం, అనిరుద్ధ్ రవిచంద్రన్ బీజియం కోసం, రత్నవేలు సినిమాటోగ్రఫీ కోసం మూవీ వెళ్ళొచ్చు. భారీ అంచనాలు పెట్టుకోద్దండోయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.